ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము ప్రధాని కలిసినట్టు వారు మీడియాతో చెప్పారు. విభజన చట్టము, విభజన హామీలు గత 10 ఏళ్ళుగా వీటికి పరిష్కారం లేదని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, సో కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ ఇవ్వాలని, జాతీయ హోదా కూడా ఒక సాగునీటి ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డికి ఇవ్వాలని కోరినట్లుగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూలంకషంగా వివరించినట్లు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సో తెలంగాణకు సంబంధించి ఇంతకుముందు ఉప్పు నిప్పులా ఉన్నట్టు ఉండేది పరిస్థితి. ప్రధాని ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తరువాత వారిద్దరూ కూడా కలిసినట్టు లేరు. 2021 2022 ఎప్పుడో ప్రారంభంలో కలిసినట్టున్నారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం, పార్టీలు వేరైనప్పటికీ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. బట్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, వారిద్దరూ ఏకమయ్యి ఇప్పటివరకు కూడా ఎలాంటి హామీలు నెరవేర్చలేకపోయారనేది కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. పార్టీలు వేరైనా ప్రభుత్వాల పరంగా సహకరించుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రధాని కలిసామని కాంగ్రెస్ చెప్తోంది. సో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ వాటిని మాత్రం సరిగ్గా చేయలేకపోయిందంటూ ఉప ముఖ్యమంత్రి కూడా బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. సో ఇది మంచి సంకేతం. రెండు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇలాంటి సుహృద్భావం వాతావరణం ఉండడం, పార్టీల పరంగా ఎస్ లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఖచ్చితంగా 3 పార్టీలు తమ వ్యూహాలకు పదన పెట్టాయి. పార్లమెంటు నియోజకవర్గ వారి బీఆర్ఎస్ రివ్యూ కూడా మొదలైంది, అభ్యర్థులు మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 6 గ్యారంటీల్ని వీలైనంత వేగంగా అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అనే పేరు కొద్దీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి కైవసం చేసుకున్న కాంగ్రెస్ మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలని కూడా చూస్తోంది. 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయారు. కర్ణాటక మాదిరే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ వంక పెడుతూ వెనకడుగు వేసే పరిస్థితి ఉందని బీజేపీ అంటోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు బెల్లయ్య నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, ఎండ లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. ముందుగా బెల్లయ్య నాయక్ గారు, సో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమావేశం ఎలా చూస్తారు? చాలా కాలంగా మనం చూసాం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమావేశాలు లేవు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి సమావేశం చాలా ఏళ్ల తర్వాత అనుకుంటా, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలయిక. నమస్కారం మూర్తి గారు, మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా చాలా సార్లు వెళ్ళి కలిశారు, కానీ రాజకీయంగా మనం చూసాం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలవడం కోసం మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వెళ్ళారు. ఇలా ప్రధానమంత్రి గారిని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ ఏవైతున్నాయి మర్యాద పూర్వకంగా కలుసుకోవడంతో పాటుగా ఇక్కడ విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయకుండా ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, చట్ట ప్రకారం రావాల్సినటువంటి నిధుల్ని కూడా అడిగి తీసుకున్నటువంటి వారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించారని చెప్పి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్క గారు చెప్పారు. మనం అంత చూసాం. మెయిన్ గా రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వస్తా ఉన్నది, గొంతు పట్టుకున్నాం, అది ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. జనరల్ గానైతే వేరే వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటారు, 48 గంటలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పి డాక్టర్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ రాగానే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీడియాతో కూడా తను మాట్లాడలేకపోవడానికి కారణం అది, చాలా మందికి మర్యాద ఇబ్బంది. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం ఒక్క గంటను కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకోవడం అనేటటువంటిది చాలా సీరియస్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరు చూస్తా ఉన్నారు 18 గంటలు అధికారులను కూడా పనిచేయాలనేటటువంటి
దిశానిర్దేశం చేశారు. నిన్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడి అదేవిధంగా అధికారులందరూ కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇప్పటిదాకా కుప్పగూలినటువంటి పాలన మొత్తం కూడా గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసేటటువంటి పద్ధతులు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మీకు తెలుసు ప్రతి అధికారికి బాధ్యతల్ని ఇప్పటిదాకా ఓన్లీ ప్రగతి భవన్ గత పాత ముఖ్యమంత్రి కన్సర్నల్లో నడిచేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి, కలెక్టర్ బాధ్యతలు కలెక్టర్ నెరవేర్చాలి, ఎంఆర్ఓ బాధ్యతలు ఎంఆర్ఓ నెరవేర్చాలి, గ్రామ కార్యదర్శిగా బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి, ఎవరు ప్రతి ఒక్కరూ ప్రజలకు బాధ్యులుగా మనం పనిచేయాలి, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం సేవకులుగా ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ తో జీతాలు తీసుకుంటున్నాం అనేటటువంటి ఒక సోయితోని స్పిరిట్ తోని ఇవాళ జనం దగ్గర పనిని మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి గారిని కలిసి ఈ తెలంగాణకు విభజన చట్టంలో ఉన్నటువంటి బయారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా మిగతాకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము అనేటటువంటి వాడు చెప్పారు. చూద్దాం ప్రధానమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో, చూడాల్సినటువంటి అవసరం ఉంది. బెల్లనాయక్ గారికి, మూర్తి గారు, మీకు, రెండే లక్ష్మీనారాయణ గారికి, టీవీ ఫైవ్ వీక్షలందరూ కూడా నమస్కారాలు. అదే ఇక ప్రధానమంత్రి గారిని కలవటము, కట్టశిశేఖగా ముఖ్యమంత్రిగా మొదటిసారిగా ఎన్నికైన తర్వాత వారు పోయి కలవటము, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకెళ్లారు, కలిసినారు. ఇక్కడ రావాల్సిన నిధులకు సంబంధించి కానీ, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి అడిగినామని చెప్పినారు. సంతోషకరం. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఏవి కూడా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు గత 10 సంవత్సరాలలో ఒక్క గిరిజన యూనివర్సిటీ తప్పితే వేరే ఏవి కూడా ఇంతవరకు అమల్లో నోచుకోని దుస్థితి ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ 10 సంవత్సరాలలో లెటర్లు ఇచ్చి ప్రత్యక్షంగా పోయి కలిసి ఎన్నోసార్లు, కొన్ని 100ల సార్లు కలిసినా కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకో ఆ ఫెడరల్ స్ఫూర్తిని మరిచి అది రాజకీయంగా రెండు పార్టీల మధ్య గొడవ చూడటము, రెండు ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సంబంధాలను బీజేపీ దేశం మొత్తం మీద కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఆ ఫెడరల్ స్ఫూర్తి ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను పార్టీల మధ్య ఉన్న వైరంగా దాన్ని చూడటము, అట్లా చేయటం అనేది మనకు చూస్తున్నాం. ఎందుకంటే విభజన హామీలు అనేవి మూర్తి గారు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, అడిగినా అడగకపోయినా అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయాలి. ఎందుకంటే హామీ చట్టమే ఉన్న తర్వాత చట్టం ఇంప్లిమెంట్ చేయమంటే ఆ చట్టం ఆచరణలో నోచుకోకపోవటం అనేది దురదృష్టకరం. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ చట్టంలో ఉంది, దానికి సాకులు చెప్పడం ఈజీ, కానీ నేనన్నది చట్టంలో లేని కూడా కొన్ని చేస్తాం మేము అన్నటము, చట్టంలో ఉన్నాయేమో అసలు ఏం చేయమంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ దానికో వేరే కారణం చెప్పటము, ఏదైతే ఎన్నోసార్లు మనం చర్చించినాము. ఇట్లా దీనికి సంబంధించి కేంద్రంలో 157 మెడికల్ కాలేజీస్, ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణకి ఇవ్వకపోవటము, నవోదయ స్కూల్స్ జీవో ఉన్నప్పటికీ కూడా జిల్లాకు ఒక నవోదయ స్కూల్ రావాలని ఉన్నప్పటికీ కూడా చట్టం ఉన్నప్పటికీ దాన్ని ఆనర్ చేయకపోవటము. కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వాల మధ్య ఉన్న దాన్ని సరిగా ఆ స్పిరిట్ ప్రకారము పనిచేయకపోవటం అనేది మనం గమనించినాం. ఎనీవే కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కొత్త ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారిని కలిసినారు. ఇప్పటికైనా మా విజ్ఞప్తి, మేము ఆశించేది కోరుకునేది తప్పకుండా కేంద్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి విజ్ఞాపన మేరకు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన నిధులు కానీ, మిగతా విభజన చట్టంలో ఉన్న హామీలు ఇప్పటికైనా కానీ ఏవైతే పెండింగ్ ఉన్నావో అవన్నీ నెరవేర్చాలని మా పార్టీ తరఫు నుంచి మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మూర్తి గారు. ఎస్ సార్. లక్ష్మీనారాయణ గారు. మూర్తి గారు, నరసింహారెడ్డి గారు ఇప్పుడు బలరాం నాయక్ గారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు, నరసింహారెడ్డి గారు హామీలు అమలు చేయలేదన్నారు. బెల్లనాయక్ గారు అంతే అంతే. అయితే వారు అంటే బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి అంటే గతంలోనే టెక్నికల్ కమిటీ ఫ్యూజబుల్ కాదని రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా నర్సన్న వాళ్ళ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో మేమే కడతామని చెప్పారు. మరి మేమే కడతామని చెప్పి ఫ్యూజబుల్ కాదని టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక మేమే కడతామని చెప్పారు. వాళ్ళు కట్టలేదు, పబ్లిక్ ఓడగొట్టారు, వాళ్ళు చూశారు. ఇక కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆలయాల భూములతోని లింక్ పెట్టిండ్రు,
అవి ఆ భూములు చూపించడం ఆలస్యం చేశారు. ఆలస్యం చేసినాక తర్వాత వచ్చినటువంటి భూముల మేరకు ఓవరాయిలింగ్ ప్రాజెక్టు, తర్వాత కాలక్రమంలో దాన్ని కోచ్ ఫ్యాక్టరీగా విస్తరిస్తామనేటువంటి విషయాన్ని రైల్వే శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇకపోతే ఏదైతే పెండింగ్ అమౌంట్ ఏదైతే పన్నుల్లో వాటాకు సంబంధించినటువంటి డబ్బులు కానీ ఇతరత్రా కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆపకుండా ఇస్తుంది. కరోనా అటువంటి సమయంలోనే ఆపకుండా ఇచ్చేది. గతంలో ఇళ్లకు మేము డబ్బులు ఇస్తాం లిస్టు పంపించమంటే పంపించలేదు ప్రభుత్వం. నేను అనుకుంటాను ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో అది ఉన్నది, ఆ లిస్టు పంపిస్తే కేంద్రం తన వాటా డబ్బులు తను పంపిస్తుంది, ఆ లిస్టు సత్వరంగా పంపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఆ విషయం కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అది పేదవాళ్ళ కోసం ఉపయోగం అవుతుంది. ఎన్నికలు అయిపోయినాయి, అభివృద్ధి అనేటువంటిది లక్ష్యంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంపించేటువంటి విషయంలో ఎటువంటి స్థాచారం లేకుండా ఆ లిస్టు పంపిస్తే సాధ్యమైనని కేంద్రం ఇవ్వగలుగుతుంది. పక్క రాష్ట్రానికి లిస్టు పంపించారు, 20,70,000 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఈ రాష్ట్రం ఆ విషయంలో కొంత రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించింది గతంలో ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం విశాల మనస్తత్వంతో ప్రజలకు మేలు చేసే మనస్తత్వంతో చేయాలనేది నేను కోరుకుంటున్నాను. మూర్తి గారు, ఇప్పుడు ఒక్కటే లక్ష్మణ గారు చెప్పినటువంటి మాటలో ఫిజిబిలిటీ లేదు అనేటటువంటి మాటను కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ బృందం ఇచ్చింది అనేటటువంటి మాటను చెప్పుకొచ్చారు. నేనేమంటున్నానంటే ఇది జనరల్ గా ఇవ్వబడ్డటువంటి హామీ కాదు, జనరల్ గా ఇవ్వబడ్డటువంటి చట్టం కాదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎకనామికల్ సోషియో బ్యాలెన్స్ చేయడం కోసం రెండు రాష్ట్రాల అభివృద్ధి పథంలో ఎక్కడ ఏది చేస్తే ఉపయోగం ఉంటుంది అనేటటువంటి విషయంలో ఆ రోజు జాతీయ పార్లమెంటు ఆలోచించి డిస్కస్ చేసి విభజన చట్టంలో ఎవరికి ఏమి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అంశాలను చేర్చడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజల ఒక డిమాండ్ చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ ఇక్కడ ఉక్కు పరిశ్రమలు నెలకొల్పాలనేది, కాబట్టి ఆ డిమాండ్ అందులో చేర్చడం జరిగింది. నేనేమంటున్నానంటే టెక్నికల్ గా ఫిజిబుల్ కాదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు, కాబట్టి మరి దాన్ని క్యాంపన్సేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేసినా పోనీ దానికి సంబంధించినటువంటి వేరే ఫ్యాక్టరీలను తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ప్రజలకు ప్రయోజనం ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందా? ఇట్లా ఆలోచించేటటువంటి పనిని ఏమన్నా ఇంత వరకు పెట్టుకున్నటువంటి సందర్భం ఉందా? నేనేమంటున్నానంటే అది ప్రైవేట్ కంపెనీ. ముందే దీనికి సంబంధించినటువంటి ప్రైవేట్ పరిశ్రమలు పెట్టడానికి ముందు వచ్చినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకి అవకాశం ఇస్తే పెట్టుకుంటాం అనేటటువంటి పదం. రెండవది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఇక్కడ నుంచి ఆ మైన్ కు సంబంధించినటువంటి రా మెటీరియల్ ను ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమలకు తరలించడం అనేటటువంటి మాటను కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పెద్ద ఎత్తున స్థానికంగా, ఎందుకంటే మా సొంత జిల్లా మా మహిబాద్ జిల్లా, ఆ మహిబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి, ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంత ఉన్నటువంటి పరిస్థితి, మహిబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కొంత ఉన్నటువంటి పరిస్థితి, డోర్నకల్ ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్ కు మధ్య ఉన్నటువంటి పరిస్థితి అది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రభుత్వ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఇంకోటి అవైలబిలిటీ అన్ని రకాల వాటర్ సోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు పెట్టడానికి ఉన్నటువంటి ఫిజిబిలిటీ గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎందుకు నాన్ ఫిజిబుల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం అనుకుంటే నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వం కూడా అడుగుతుంది, ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇంకోసారి కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద చొరవ తీసుకొని ఒక వైడర్ గా దాని మీద స్టడీ చేసి ఒక ప్రయత్నం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. అట్లా చెప్పకుంటే సిన్సియర్ కమిట్మెంట్ తో లేకపోతే చేసేటటువంటి టాస్క్ వేరు, రిజల్ట్ ఓరియంటెడ్ తో చేసేటటువంటి టాస్క్ వేరు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు, నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక పాయింట్ ఒకటి అండి, దీంట్లో మూర్తి గారు నేను రెండు అంశాలు లక్ష్మణ గారి దృష్టి తీయదలుచుకున్నాను, మీ దృష్టి కూడా. ఒకటి, చట్టంలో విభజన చట్టంలో ఎట్లుందంటే అన్ని ఫీజిబిలిటీ రాస్తారండి, ఫీజిబిలిటీ స్టడీ చేయమని రాస్తారు దేనికైనా. ఫీజిబిలిటీ స్టడీ చేయమంటే దాని అర్థం ఏంటంటే ఫీజిబిలిటీ రాశారు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అంటే మీరు మారవండి, మరి మీరు 303 మంది సభ్యులు ఉన్నారు, చట్టాన్ని మారవండి సార్, ఎవరొద్దన్నారు మరి. రెండవది, ఫీజిబిలిటీ లేకపోతే నేనేమంటున్నా అక్కడ దాంట్లో మీరు కోరుకున్నంత టెక్నికల్ కంపెనీ 96.5 లేకపోతే 93 ఎంతో ఉన్నదని ఏదో వచ్చింది సంథింగ్, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు. కానీ మీరు అదే బైలాడిల్లాల్లో ఉన్న అయిన నోరుని ఎక్కడో ఉన్న ఆదాని పోటు గుజరాత్ 2,000 కిలోమీటర్లు తరలించి
అక్కడ ఆ బైలాడిలా నుంచి దాదాపు 2000 కిలోమీటర్లు ఆదాని పోర్టు తరలించి ఆదాని స్టీల్ ఫ్యాక్టరీ తరలించినారు. నేనేమంటాను లక్ష్మీనారాయణ గారు, నేను అడిగేది ఏంటంటే మీరు తెలంగాణ బిడ్డ, ఇక్కడ ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, నిజామాబాద్ నుంచి పోటీ చేసినారు, బై ఎలక్షన్లో గెలిచినారు, రాజీనామా చేసి, నేను మిమ్మల్ని ఒక పోరాట యోధుని నేను చూస్తాను. నేను అట్లాంటిది మీరేమంటున్నా ఫీజిబిలిటీ లేకపోతే అదే బయలడీలో ఎంత అండి, 150 కిలోమీటర్లు ఉండదు బయారానికి, 150 కిలోమీటర్ల నుంచి అది ఇది రెండు మిక్స్ చేసి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టామని మేము అడుగుతుంటే ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? విభజన చట్టంలో ఉందంటే టెక్నికల్ రీజన్ చెప్పి తప్పించుకోవటము, దాన్ని కారణంగా పెట్టి చేయటం అనేది అన్యాయం అండి. ఇది చెప్పండి, దానికి బయలడీలో అది ఇక్కడ తరలించండి. ఇప్పుడు వైజాగ్ లో ఏమో స్టీల్ ప్లాంట్ ఉండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టారండి, బయ్యారంలో ఉన్న దాన్ని ఐరన్ ఓర్ ఉపయోగించుకోండి దాంట్లో కలపడానికి. 150 కిలోమీటర్ల నుంచి ఇల్లందు తరలించడానికి ఏమో మీ మనసు ఒప్పుకోదు మీ ప్రభుత్వానికి, 2000 కిలోమీటర్లు ఉన్న అక్కడికి మాత్రం ఆదానికి మాత్రం మీరు తరలిస్తామనటంలో దీంట్లో ఆదాని ఇంట్రెస్ట్ కనబడుతుంది కానీ తెలంగాణ ఇంట్రెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ చూసినట్టు మీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు ఎంత డిఫెండ్ చేసుకోవాలన్నా లక్ష్మీనారాయణ గారు డిఫెండ్ చేసుకోలేరు. ఇంకొక అంశం చెప్తా, చట్టంలో లేదు అంటున్నారు మూర్తి గారు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను, మీకు కూడా తెలుసు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్. 2015లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని వచ్చిన తర్వాత ఎమ్మెల్సీల విషయంలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 90 ఎమ్మెల్సీలు ఉంటే తెలంగాణకు 40 ఎమ్మెల్సీలు, ఆంధ్రప్రదేశ్కు 50 ఎమ్మెల్సీలు పోయినాయి. పోతే ఈ ఎమ్మెల్సీలు లోకల్ బాడీకి మాకు కన్వీనియంట్గా లేదు, సరిపోవట్లేదు, మ్యాచ్ కావట్లేదంటే 8 ఎమ్మెల్సీలను మార్చినారు కదండి, సవరించి చట్టం సవరించి పెంచినారు కదా. ఇప్పుడు 58 ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు మార్చలేదా చట్టాన్ని మీరు? అప్పుడు ఎట్లా కన్వీనెంట్ అయింది మీకు? ఎట్లా చేయగలిగిన చట్టంలో లేకుండా కానీ అక్కడనేమో చేయగలుగుతారు. ఇక్కడ చట్టంలో ఉండదండి ఫీజిబిలిటీకి సంబంధించి. పక్కన 150 కిలోమీటర్ దగ్గర ఐరన్ ఓర్ టెస్టెడ్ ఐరన్ ఓర్ ఉంది, దాన్ని తరలించమంటే మీకు తరలించమంటే నేనేమంటే లక్ష్మీనారాయణ గారు ఆర్గ్యుమెంట్, ఇప్పుడు నేను మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం ద్వారా కాదు నేను అనేది, నేను అనేది ఏంటంటే ఒక మంచి ఒక ఫ్యాక్టరీని లోకల్ గా తెలంగాణలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలని ఇంతమంది బెల్లనాయక్ గారు చెప్పినట్టు మనలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ కావాలని అందరు కోరుకున్నారు. విభజన చట్టంలో పెట్టించినారు, అప్పుడు పెట్టినాము, దాన్ని ఆనర్ చేయమని నా యొక్క రిక్వెస్ట్ విజ్ఞప్తి. రెండవది, ఇప్పుడు నేను ఇంతకుముందు సరే ఇందులో ఫీజిబిలిటీ లేదు లేదు అంటున్నారు కదా, నేను అనేది సవరణ చేయమని ఒక సజెషన్ నేను ఇంతకుముందు కూడా చాలా డిస్కస్ చేశాను. రెండవది, లేని చేసినారు కదా అనేది రెండో అంశం. మూడో అంశము, ఇప్పుడు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినారు, ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదు, ఎందుకు రాదండి తెలంగాణకు? పోని అసలు తెలంగాణకి 10 సంవత్సరాలలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, దీనికి మేము కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి మా కేంద్ర ప్రభుత్వం నుంచి, మా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి, బీజేపీ ప్రభుత్వం నుంచి మీ రాష్ట్రానికి 20,000 కోట్లు ఇస్తున్నాం, 30,000 కోట్లు ఇస్తున్నాం, వెనకబడే జిల్లాలు ఏమంటే అది ఎవరైతే, దీనికి సంబంధించి ఇది ఎవరైతే. నేనేమంటున్నా మోడీ గారు చాలాసార్లు చెప్తారు గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అని చెప్పినారు. లక్ష్మీనారాయణ గారు మీరు శ్రద్ధగా వినాలి దయచేసి, పెద్దలు గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అని చెప్తారు. గుజరాత్ 10 సంవత్సరాలు మోడీ గారు సీఎం ఉన్నప్పుడు పైన యూపీఏ గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ లేదు. అంటే అక్కడ ప్రభుత్వం వేరే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మీరు మీ రాష్ట్రాన్ని డెవలప్ చేయగలిగినము, అది గుజరాత్ మోడల్, భారతదేశానికి ఆదర్శం అని చెప్పినారు. ఆయన సీఎం ఉన్నప్పుడేమో అట్లా మాట్లాడి, వారు పీఎం కాగానే, మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మాత్రము కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఒక సర్కారే కమిషన్ మీరు దృష్టిలోకి తీసుకురండి, ఒక పూచి కమిషన్ మీరు దృష్టిలోకి తీసుకోరు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటున్నారు అభివృద్ధి చెందాలంటే. అదే సార్ డబుల్, ఇదే నేను అంటే అప్పుడు మరి ఇదే మూర్తి గారు నేను అంటున్నాను, ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కనుక నిజమే అయితే అయ్యాలి ఎందుకు అనలేదు అంటున్నా నేను. అంటే మీరు కేంద్రంలో అధికారంలో రాగానే మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ కావాల్సి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమో సారీ కొంచెం గొంతు, నేనేమంటే ఆయన మోడీ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడేమో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో వేరే ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు కానీ మాకు నిధులు ఇవ్వాలి, మాకు అవార్డులు ఇవ్వాలి, వైబ్రెంట్ గుజరాత్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, సమ్మిట్లు జరగాలి, దానికి యూపీఏ గవర్నమెంట్ సహకరించాలి. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఎంత అపాస్యం పాలు చేస్తున్నారని, మీరుంటే ఒక తీరుగా, మీరు లేకపోతే ఒక తీరుగా, ఇది న్యాయమేనండి? లక్ష్మీనారాయణ గారు, మూర్తి గారు, బెల్లె నాయక్ గారు అన్నారు దానికి ఆల్టర్నేటివ్ అనేది. ఒకటి జహీరాబాద్ లో నిమ్జ్ ప్రకటించారు, దానికి అవసరమైన భూసేకరణ కావాలా, అది ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం పూర్తిగా భూసేకరణ చేయలేదు. 200,000 మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చేటువంటి అవకాశం ఉన్న నిమ్జ్ను అలాట్ చేసింది.
అట్లనే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఎప్పుడో ఖాయిలబడ్డటువంటి దాన్ని నూతన విధానంలో మరి 6,300 కోట్లతోని దాన్ని మళ్ళీ రివైవ్ చేసి ఉత్పత్తిని సాధించింది. నేను వారిని కోరుతా ఉన్నాను, బెల్లానాయక్ గారిని. మీరు గత ప్రభుత్వం గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తుంగలో దొక్కినటువంటి నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే ఈ సీజన్లో క్రాప్ పెట్టుకోవడానికి ప్రజలకు పర్మిట్ చేసి దాన్ని చిత్తశుద్ధితో చేయమని చెప్పి, మరి ఇంకేదైతే మా నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు చట్టాన్ని మార్చమని చెప్తాను. చట్టాన్ని మార్చడం అనేటువంటి శాస్త్రీయబద్ధంగా అది వయబుల్ కాదు అన్నటువంటి ప్రాజెక్టును చేయడానికి ఇది ఏమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు వయబుల్ గాలం దగ్గర వయబుల్ అయ్యేటువంటి స్థలాన్ని వదిలిపెట్టి, వయబుల్ అయ్యేటువంటి డిజైన్ వదిలిపెట్టి వాళ్ళ ప్రజల పైసలు, నేను ఒక నిమిషం మీరు మాట్లాడాల్సింది నేను మాట్లాడలే, మేము వయబుల్ కానటువంటి డిజైన్ తీసుకొని కమిషన్ల కక్కుర్తితో చేసేటువంటి ప్రభుత్వం కాదు కేంద్రంలో ఉంది. ప్రజలకు ప్రజల యొక్క ప్రతి పైసాను సద్వినియోగం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వమే తప్ప మరొకటి కాదు. మీరు అంటున్నారు 2 కిలోమీటర్ల దూరం నుంచి, ఒకవేళ వాటర్ వేస్ లో ట్రాన్స్పోర్టేషన్ తక్కువ కాబట్టి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీకి ఎక్కడి నుంచి అన్నా తీసుకుపోతాం. వాట్ ఇట్ మే బి వాటర్ ఇప్పుడు రూపాయి సర్ఫేస్ భూ ఉపరితలం మీద ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కు సముద్ర మార్గాన ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కు చాలా తేడా ఉన్నది. మీరు మరొక విషయం ఏంటంటే మీరు ప్రభుత్వము నేను ఇండిగో నడిచింది, ఎయిర్ ఇండియా ఎందుకు నడవలేదంటే నేను మీకు ఎందుకు మీకేం సమాధానం చెప్పగలుగుతాను? నేను అంటున్నాను ఎయిర్ ఇండియాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నదానికి దిక్కులేక అమ్ముకోవాల్సి వచ్చింది. మీ కాంగ్రెస్ అప్పులు ఇచ్చింది, అప్పులు కట్టలేని పరిస్థితి వచ్చింది, అమ్ముకోవాల్సినటువంటి స్థితి వచ్చింది, మళ్ళా తిరిగి టాటా వాళ్ళకి అమ్మాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ సెక్టర్ లో 150 కిలోమీటర్లు అంటే మీరు ప్రైవేట్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఇండిగో అసలు లేనే లేకుండా ఇండిగో వచ్చింది, వాళ్ళు ఇండిగో ముందటికొస్తున్నది. ఎస్టాబ్లిష్డ్ అన్ని వనరులు ఉన్నటువంటి ఎయిర్ ఇండియా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నట్టు ఎయిర్ ఇండియా నష్టాలకు పోయింది. ఆ రకమైనటువంటి స్థితి కాదు. ఏదైతే వయబుల్ ఉంటుందో డెఫినెట్లీ దాని గురించి ఆలోచన చేస్తుంది. సాంకేతిక పరమైనటువంటి అంశాలను తుంగలో దొక్కి ప్రజలపై డబ్బులను దుబారా చేసే ప్రభుత్వం కాదు. లక్ష్మీనారాయణ గారు, మీరు అన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పాలసీ, కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ డిజిన్వెస్ట్మెంట్ కాలేదండి. మీరు అపార్థం చేసుకున్నారు కాదు. ఒక పాయింట్ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 92లో మూతబడ్డదాన్ని అటువంటి దేశంలో 5 కర్మాగారాలను పునరుద్ధరించింది, నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓవర్ లో రిక్వైర్మెంట్ మేరకు లేదు అటువంటి దాన్ని ప్రజల డబ్బులను దుబారా చేయడం కోసం. ఎందుకు చెప్తానంటే లక్ష్మీనారాయణ గారు, ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్, లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల పాలవుతోందని చెప్పి రిపోర్ట్ చూపించి నిజంగా నష్టాలు లేవు. దానికి ఇవ్వాల్సినటువంటి ఐరన్ ఓర్ ఇవ్వకుండా, అదే ప్రైవేటు వాళ్ళకి మాత్రం ఐరన్ ఓర్ ఇచ్చి పాడేసి గవర్నమెంట్ దానికి ఇవ్వకుండా దాని నష్టాలు పాలు చేసినట్టు చూపించి డిజిన్వెస్ట్ చేస్తున్నామని పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉన్న స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కేవలం ఆంధ్రుల హక్కు అనే కాదు సార్, మీకు గుర్తుంటే విశాఖ ఉక్కు కోసం తెలంగాణలో కూడా ప్రాణాలు కోల్పోయారు, కాల్పుల్లో, వరంగల్లో, ఆదిలాబాద్లో అనేక మంది. అలాంటి స్టీల్ ప్లాంట్ను మూసేస్తున్నారు. చట్టంలో పెట్టిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లాగే ఆంధ్రాలో కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెట్టారు, అది వైబుల్ కాదన్నారు. ప్రత్యేక హోదా అన్నారు, అది కూడా ఫీజిబుల్ కాదన్నారు. దుగ్గరాజపట్నం పోర్ట్ అన్నారు, అది కూడా ఫీజిబుల్ కాదన్నారు. సో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పెట్టడం, పోర్టులు పెట్టడం మనకి ఇష్టం లేదని మన పాలసీ కాదు. అదానీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం. ఇది మీ పాలసీ, దానివల్ల వచ్చిన ఇబ్బంది ఇదంతా. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్. వెల్కమ్ బ్యాక్ బెల్లనాయక్ గారు. మూర్తిగా ఏ సార్, వారిద్దరు వాదన విన్నారు. అదే ఇప్పుడు ఒకటి లక్ష్మీనారాయణ గారు చెప్పేది టెక్నికల్ వయబుల్ లేదు అనేటటువంటి పద్ధతుల్లో బయారంలో ఉక్కు ఫ్యాక్టరీకి ఎలిజిబిలిటీ లేదని చెప్తా ఉన్నారు.
నేనేమంటున్నా అంటే బయలడీల దగ్గర సముద్రం ఎక్కడ ఉంది నాకు తెలుసు. బయలడీల నుంచి సముద్రానికి చేరుకోవాలంటే ఎటో 500 కిలోమీటర్ల కంటే తక్కువ ప్రయాణం లేదు కదా. దానికంటే ఇప్పుడు బయలడీల నుంచి 150-200 కిలోమీటర్ల దూరంలో ఇవాళ బయ్యారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బయ్యారం పక్కనే వాటర్ రిసోర్సెస్ తో అక్కడ ఫ్యాక్టరీకి డిమాండ్ వచ్చిన తర్వాత కూడా దాని మీద మినిమం ఎక్సైజ్ జరగకుండా పెట్టలేదు. ఇక్కడ మీరు అన్నట్టు విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి తెలంగాణలో కూడా ఒక మేజర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ను ఏర్పాటు చేయాలి. మేజర్ ఇండస్ట్రియల్ బెల్ట్ కు సంబంధించినటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వాలు అందించాలనేటటువంటి ఉద్దేశంతో దాని విభజన చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం చూపించినటువంటి చెరువ ఏమున్నది. ఇప్పుడు ఉక్కుకు ఇప్పుడు వాళ్ళంటా ఉన్నారు ఆస్ట్రేలియన్ కోల్ ఏదైతే వస్తున్నదో అదాని తీసుకొచ్చినటువంటి కోల్ ను 20% వాడాలనేటటువంటిది డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ వాడండి అని చెప్పి కత్తి మీద పెట్టి వాడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని పరిశ్రమలతోని ఇక్కడ ఉన్నటువంటి ఫర్నేసెస్ లో ఆ కోల్ పనికిరాదు, అది ఉత్తగానే యాష్ కోల్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి ఇండస్ట్రీస్ నష్టపోతున్నటువంటి స్థితి ఉంది. అయినా కేంద్రం మెడ మీద కత్తి పెట్టింది కదా, ఎందుకు మెడ కొనిపిస్తుంది? రెండో ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఎల్ఐసి ఏ లాస్ లో ఉందని చెప్పి డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిన మనం అదే మన స్ట్రాటజికల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? ఎందుకు అమ్ముతున్నటువంటి పరిస్థితి? రైల్వే మేము తీసుకొచ్చిన దాన్ని మరి అది మళ్ళా నష్టాల్లోకి ఎట్లా పోయినటువంటి స్థితి ఉంది? ఎందుకు పోయింది ఆ పరిస్థితికి? కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధికి సంబంధించినటువంటిది, పాలసీకి సంబంధించింది. మూర్తి గారు ప్రధానంగా బీజేపీ పాలసీ ఏదైతే ఉందో, ఒకటి కాదు రెండు కాదు, ఇది ఎయిర్ ఇండియా కాంగ్రెస్ వల్ల ఒకటి కాదు 25 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడిదారులకు మీరు మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో, ఈ 5 సంవత్సరాల కాలంలో 9 లక్షల కోట్లు మాఫీ చేసినాం అని చెప్పి వినగక మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కదా. పోని మిడిల్ క్లాస్ కానీ మధ్యతరగతి వ్యాపారస్తులకు కానీ సన్న చిన్న రైతులకు కానీ లేకుంటే చిన్న వ్యాపారస్తులకు కానీ మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. చాలా స్పష్టంగా బడా పారిశ్రామికవేత్తలకు, విదేశాల్లో పారిపోతున్నటువంటి వాళ్లకు దగ్గరుండి పాస్పోర్ట్లు వీసాలు ఇప్పించి పంపించి, ఆరోగ్యాలు చెడిపోతే పక్క దేశానికి కూడా పంపించి ఆరోగ్యాలు బాగు చేయించి ఈ దేశం నుంచి ఆయించి పంపించి వాళ్ళకు అండగా నిలబడుతున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. కాబట్టి బీజేపీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీలో కానీ డెవలప్మెంట్ పాలసీ కానీ ఏ వర్గ ప్రజల ప్రయోజనాలని ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాల వల్లనే ఇవాళ తెలంగాణకు నష్టం జరుగుతుంది. నేను అదే అంటున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయాన మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ కండిషన్స్, డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎకనామికల్ సిచ్యువేషన్ ఏముంది, గతంలో జరిగినటువంటి అప్పుల పరిస్థితి ఏముంది, ఇక్కడ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించాలనేటటువంటి విధంగా మేము కోరాము అనేటటువంటి మాటను కూడా చెప్పినటువంటి స్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమలకు సహకరించి కనుక సహకరిస్తే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ కనుక వస్తే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే ఇవాళ రెవెన్యూ పెరిగేటటువంటి అవకాశం ఉంది, ప్రజలకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది, దాదాపు 100,000 మంది దాని చుట్టూ ఇవాళ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. మిగతా ఆగినటువంటి మెడికల్ కాలేజెస్ కావచ్చు, నయోదయ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ఇతర డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, జిల్లాకు సంబంధించిన జిల్లాకు కాలేజీ ఏర్పాటు చేయాలనేటటువంటి విధానంలో కావచ్చు, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీని తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి వాటిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. లక్ష్మణ్ గారు చెప్పినట్టు హౌసింగ్ కు సంబంధించినటువంటి విధానంలో గతంలో లోపం జరిగింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ నుంచి దాన్ని వాడుకోవడంలో విఫలం చెందింది. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించారు, రేపు ఏర్పడబోతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఖచ్చితంగా హౌస్ లేక చాలా ఇబ్బందులు, జనాలు ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి ఎంత మ్యాక్సిమం వస్తే అంత రాబట్టి మిగతాది మేము కలుపుకొని ఇప్పుడు 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, జనరల్ వాళ్ళకు హౌసింగ్ కోసం 5 లక్షల రూపాయలు మేము డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కేంద్రం వాట ఎంత వస్తుందో అంత తీసుకొని మిగతాది కలిపి జనాలకు అందిస్తాం. మేము జాగలేనటువంటి వాళ్లకు జాగా ఇవ్వడి ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది, అది కూడా ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పరిస్థితి. రేపు మధ్యాహ్నం నుంచే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విధి విధానాలు, అప్లికేషన్లు తీసుకోవడం అనేటటువంటి ప్రాసెస్ రేపు అన్ని గ్రామాల్లో కూడా ఒకటేసారి మొదలుపెట్టి 6వ తారీఖు వరకు ప్రజాపాలన గ్రామాలకు తీసుకెళ్లి అధికారులంతా కూడా దరఖాస్తులు తీసుకునేటటువంటి పనిని కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది మూర్తి గారు. అందుకని నేను ప్రజల్ని కూడా TV5 ద్వారా నేను కోరుతా ఉన్నాను, అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించండి, ఆ దరఖాస్తులను ఫిలప్ చేయండి, ఎవరికి ఏ కావాలనేటటువంటి దాంట్లో ఆ దరఖాస్తులను ఫిలప్ చేసి ఆ అధికారులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంత తొందరగా ఇది పూర్తయితే అంత తొందరగా ఈ 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో మేము పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం కలిగి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సహకరించాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను.
కాబట్టి బీజేపీ సాకులు చెప్పడానికి మాత్రమే ఫలితం కాకుండా తెలంగాణ డెవలప్మెంట్ లో మీ పాత్ర ఏందో కూడా దాన్ని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బాధ్యత తీసుకుంటారు అనేది దాన్ని కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అడ్డంకులుగా ఉన్నటువంటి టెక్నికల్ గా ఉన్నటువంటి అడ్డంకులు తొలగించి పరిష్కార మార్గం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాల్సిందే. బయ్యారం ఉక్కు ఏ మేరకు అక్కడ 64.4.5% అక్కడ ఐరన్ ఓర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జనరల్ గా 65 ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, 0.5 తక్కువ ఉన్నది. దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం కోసం 63 కాదు నరసింహారెడ్డి గారు 64.5 ప్రైవేట్ సర్వీస్ లలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఒక్కొక్క దగ్గర మళ్ళీ 67 కూడా ఉంది. అంటే జనరల్ గా ర్యాండమ్ సర్వే నిర్వహిస్తే ఒక బ్లాక్ లో ఇట్లా వస్తుంది, ఇంకో బ్లాక్ లో అట్లా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా తీసుకున్నప్పుడు అది 65 ఏవో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా దాని మీద చిత్తశుద్ధితో సర్వే తయారుగా లేదు. ఆ వచ్చినటువంటి దానికి కూడా కొన్ని డైరెక్షన్స్ వచ్చితోనే వచ్చింది అనేది మేము భావిస్తా ఉన్నాను. అందుకని ఆ అనుమానాలను కూడా నియంత్రణ చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం మరొక ప్రయత్నం నరసింహారెడ్డి గారు మీరు వేసిన ప్రశ్ననే నేను బీజేపీ విధానాలే కార్పొరేట్ అనుకూల విధానాలు ప్రైవేటైజేషన్ విధానాలు ఉంటాయని మీరు చెప్పిన ఉదాహరణ కరెక్ట్ మూర్తి గారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మంచుకున్న దాన్ని అంటే లాభ నష్టాలతో సంబంధం లేకుండా మేము ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రభుత్వ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అండగడతాము, ధారాదత్తం చేస్తాం, అది కూడా తక్కువ రేటు. దాంట్లో మీరు హన్స్ ఇండియా చూసినాం కదండి, 4,000 కోట్లు ఉండేది 750 కోట్లకి ఇచ్చినారు. అది ఏదో ట్రిబ్యునల్ పోయి ఆగిపోయింది అది. కాబట్టి నేను లక్ష్మణ్ గారికి నేను ఏమంటున్నానంటే తెలంగాణ పట్ల మీరు చిత్తశుద్ధి గారు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాటికి సంబంధించి మీరు ఆనర్ చేయండి సార్. ఆనర్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి, సంతోషకరం. రెండవది బెల్లనాయక్ గారు చెప్పినట్టు 6 గ్యారంటీలకు సంబంధించి వారు టాపిక్ చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న దాంట్లో ఒక చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు ఎన్నికల కంటే ముందు రైతు బంధుకు సంబంధించి 7,500 కోట్లు రెడీగా ఉంటే అది 7,500 కోట్లు వేయకూడదు అని చెప్పేసి సరే ఎవరు ఇచ్చినారో లెటర్ ఇచ్చినా ఆగిపోయినాయి. ఆ 7,500 కోట్లు గత ప్రభుత్వంలో సిద్ధంగా ఉండే, ప్రభుత్వం దగ్గర డబ్బులు సిద్ధంగా ఉండే. తర్వాత ఈ 15 రోజుల్లో దాదాపు 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం మన అప్పులు చేసినారు. ఒక 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి రిలీజ్ అయ్యాయని పత్రికలు చూస్తున్నాము. ఈ 10,000 కోట్లు మరి ఏమైనట్టు ఇప్పటికి మీరు రైతు బంధు పాత పద్ధతిలో వేస్తామని ముఖ్యమంత్రి గారు వారం రోజుల క్రితం ప్రకటించినారు. పాత పద్ధతిలోనే అదే 5,000 చొప్పున ఎకరానికి 7,000 ఎంత వేస్తామన్నారు. ఇంతవరకు ఎవరికి రైతు బంధు పడలేదు. ఆ రైతు బంధు దయచేసి వెంటనే రిలీజ్ చేయించండి. రెండవది ధాన్యానికి 500 రూపాయలు క్వింటల్కు బోనస్ ఇచ్చి తీసుకుంటామన్నారు. ఆ వడ్ల కళ్ళాలకు సంబంధించి ఇంకా కూడా వడ్లు కొన్ని కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పట్టి ప్రకారం వెంటనే 500 రూపాయలు ప్రతి ఖాతాలో కూడా అవి కూడా వేపిస్తే ఆ రైతులు కూడా సంతోషంగా ఉంటారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మూడవ సంబంధించి రుణమాఫీకి సంబంధించి కూడా లేట్ అవుతుంది. ఈ 10,000 కోట్లు ఏమైనట్టు మరి ఇంతకు ట్రెజరీలో ఉన్న 10,000 కోట్లు ఏమైనట్టు ఎటు డైవర్ట్ చేసినారు? కొన్ని వార్తలు వస్తున్నాయి కాంట్రాక్ట్ల బిల్లులు 6,000 కోట్లు 6,500 కోట్లు రిలీజ్ చేసినారు, క్లియర్ చేసినారని కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమో అబద్ధమో నేను సబ్జెక్టు నాకు తెలియదు అది, కానీ అక్కడక్కడ తిరుగుతున్న వార్తలు. కాబట్టి ఇప్పటికి కూడా మీరు రైతులకు సంబంధించి క్లియర్గా ఉన్న అంశాలు చేయండి. రుణమాఫీకి సంబంధించి లేదు, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రుణమాఫీ చేసినా మళ్ళీ ఎత్తుకోండి, మేము డిసెంబర్లో రాగానే ఇమ్మీడియట్గా 9 తారీఖు తర్వాత మళ్ళీ రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. 15,000 మీరు ఇప్పుడు రైతు బంధు తీసుకోవద్దు, మేము వస్తే 15,000 వేస్తామని చెప్పినారు. అయ్యా ఈ క్లియర్గా ఉన్న అంశాలు రైతులకు సంబంధించి ఇమ్మీడియట్గా చేయండి. మొడాలిటీస్ మీకు ఎట్లాగే ఇప్పుడు మీరు కౌలు రైతులు నిర్ణయించాలి, వ్యవసాయ కులు నిర్ణయించాలి, అది ఎట్లాగూ టైం తీసుకుంటుంది, టేక్ టైం తీసుకుంటుంది. కాబట్టి పాత పద్ధతిలోనే రైతులకు న్యాయం చేసే విధంగా ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తే ఓకే. లక్ష్మీనారాయణ గారు కంక్లూడ్ రిమార్క్స్. ఓ బెల్లనాయక్ గారు ఒకటి చెప్పారు, ఏది 25 లక్షల కోట్లు బడా బాబులకు మార్చాయని. పాపం వాళ్ళు రుణాలు ఇచ్చిండ్రు, బ్యాంకులు ఖాయిలా పడ్డాయి. మరి బ్యాంకులు చెప్తాను 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 బెల్లనాయక్ గారు ఒకటి, సరే ఒకటి. నేను విషయం ఏం చెప్తున్నా అంటే బ్యాంకులు అవి యాక్టివ్ ఖాతాల కింద అయితే అవి చూయిస్తే బ్యాంకులు అవి నష్టాల ఊబిలో ఇదైతే దాన్ని డిఫాల్ట్ అకౌంట్ కింద చూపించి ఆ కరెక్షన్ ఏదైతే ఉన్నదో అది కలెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ రకంగా ఎవడెవడైతే పారిపోయిండో వాడి దగ్గర వసూలు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నారు, అది మాఫీ కింద రాదు. ఆ తేడాను మీరు గమనించారు
నీరవ్ మోడీ చేయలేదు, ఏడ కాలేదు. మీరు మీరు భలే ఉన్నారు, దాని మీద ఒకనాడు పెట్టుకుందాం. మీరు అంటే మీరు ఏడైందని స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా? ఓకే, బాంబేలో అయినాయి, గుజరాత్లో అయినాయి. మీరు ఇప్పుడు మీరు మీరు స్టిక్ అవుతారా? నేను అది మాఫీ చేయలేదు. అవి ఖాయిలా పడ్డటువంటి బాకీలను వసూలుకు పెట్టిండ్రు, కోట్ల లావాదేవీలు నడుస్తున్నాయి, ఆర్డర్స్ వచ్చినాయి, సీజ్ అవుతున్నాయి. మీరు ఈ విషయం మీద కట్టుబడి ఉంటారా? మీరు మాఫీ అనేటువంటి దాని మీద మీరు దాన్ని వక్రీకరిస్తున్నారు. మీరు చూడండి, మీరు మరొకసారి చూడండి, క్లిప్పింగ్ మీరు పంపలేరా? ఓకే, రెండో మాఫీ చేసిన తర్వాత వసూలు చేసిందన్న మాఫీ ఉండదండి. మీరు ఇంకో రెండో విషయం, అదాని గారి విషయం ఏదో మాట్లాడేది వారు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు అదాని గారు బొగ్గును ఎక్కువ ధరకు తీసుకొచ్చి పెడితే ప్రతిపక్షంలో మీరు మాట్లాడతారు కదా, మీరెందుకు అంటే అదాని ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా లేకపోతే అది వాస్తవం అని గమనించేదా? ప్రతిపక్ష సభ్యులు ఏం మాట్లాడుతున్నారో మీకు కాదు, అలా మాట్లాడారు కాబట్టి కదా రాహుల్ గాంధీ పదవి పోయింది. మూర్తి గారు, మేము పార్లమెంటు సెషన్లు అన్ని కూడా గమనిస్తా ఉన్నాం, చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ ఇష్యూ మాట్లాడిన తర్వాత ఆయన ఉద్యోగం తీశారు. మూర్తి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి తర్వాత మీ లక్ష్మీనారాయణ గారిని కంక్లూడ్ చేయమన్నాం. లక్ష్మీ మూర్తి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఆస్ట్రేలియా బొగ్గు కొంటారు. ఎందుకు కొంటున్నారు? అది ఎక్కువ బర్న్ అవుతుంది. అది ఇనీషియల్ గా బర్న్ అయినాకనే ఇక్కడ లోకల్ బొగ్గును కలుపుతారు. దాన్ని అంటే వయబుల్, అది టెక్నికల్ అంశం అండి. ఇకపోతే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి విషయాల్లో జహీరాబాద్ దగ్గర ఏదైతే నిమ్జు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే ఉన్నదో దాన్ని తొందరగా వేగంగా పట్టాలకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. గత ప్రభుత్వం 6,000 ఎకరాలు ఏదో చేసినట్టున్నది, దానికి మరి వేగంగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో కేంద్రం దాన్ని శాంక్షన్ చేసింది. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి ఇచ్చేయండి. మరొకటి ఏదైతే ఉన్నదో, 10 జిల్లాలకు హాస్పిటళ్ళు వచ్చినాయి అప్పుడే. మరి ఏదైతే ఈ రాష్ట్రం గత రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ ఇస్తా అంటే ఉన్నటువంటి నిమ్స్ కు సంబంధించినటువంటి భువనగిరిదే చూపించింది తప్ప మరొకటి చూపించలే. అక్కడనే 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి విషయాన్ని నేను నాలెడ్జ్ కు తీసుకొస్తా ఉన్నాను. డెఫినెట్లీ మీరు ఏదైతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఏదైతే మీరు గత ప్రభుత్వం సమాచారం అంతా సకల జనుల సర్వే రూపంలో తీసుకొచ్చింది. మీరు శ్వేతపత్రం దీని మీద విడుదల చేసారు, కానీ సకల జనుల సమ్మె వివరాలను కూడా మీరు వెల్లడి చేస్తే బాగుంటుండే. మళ్ళీ మీరు ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని చేశారు ఆర్థిక శ్వేతపత్రానికి ఇంకో దానికి తేడా తెలవకుండా మాట్లాడారు. తేడా కాదు, సారీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత అదృష్టం, మళ్ళీ కలుసుకుందాం.